నా ప్రేక్షకులకు నమస్కారము ఈరోజు వరదరాజ పెరుమాళ్ దేవాలయము దీన్ని విష్ణు కంచి అని కూడా అంటాము ఇది కాంచీపురం పట్టణంలో తమిళనాడులో ఉంది దీనిని అనంత పుష్కరిణి అంటారు దేవుడి యొక్క ఊరేగింపు ఇక్కడ జరుగుతుంది ఈ పుష్కరిణి పక్కన వంద స్తంభాల మండపం ఉంటుంది చాలా శిల్ప సంబంధతో చాలా చూడటానికి చాలా అందంగా చాలా బాగుంటుంది ఈ దేవాలయము చెన్నైకి డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలోను బెంగళూరుకి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలోనూ ఉంది రైలు మార్గము బస్సు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు ఈ దేవాలయం మూడు ప్రాకారాలతో ముప్పై రెండు ఉపాలయాలతో పంతొమ్మిది గోపురాలతో శోభాయమానంగా ఉంటుంది ఇది పురాలలో ఒకటి కంచిలోని ఈ వైష్ణవ దేవాలయము ఆధ్యాత్మికతలోనూ చారిత్రాత్మకంగాను చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది తొమ్మిదవ శతాబ్దంలో పల్లవులు తరువాత చోళరాజులు అభివృద్ధిపరిచారు విజయనగర రాజులు ఈ రూపానికి తెచ్చారు ఈ దేవాలయం దాదాపు ఇరవై ఐదు ఎకరాల్లో విస్తరించి చాలా అద్భుతమైనటువంటి శిల్ప సంపదని కనపరుస్తుంది ఇది కంచిలోని వైష్ణవ దేవాలయము విష్ణు కంచి అంటారు అలానే ఇక్కడికి శివ కంచి కంచి కామాక్షమ దేవాలయాలు కూడా ఉన్నాయి ఒక రెండు రోజులైనా కానీ ఇక్కడ ఉండేటట్టుగా వస్తే కానీ అన్నిటినీ మనం చూడలేము ఈ దేవాలయంలోని వెండి బల్లి బంగారు బల్లుల్ని తాకుతారు దానికి క్యూ చూడండి ఈ విధంగా మెట్లు ఎక్కి పైకి వెళ్ళి పైన రూఫ్కు లేదా కప్పుకు అతికి ఉన్నటువంటి వెండి బల్లిని బంగారు బల్లిని తాకడం ద్వారా వారి యొక్క పాపాలని కోల్పోయి అవుతారని నమ్మకము ఇలా ప్రతి ఒక్కరూ తాకి పాప ప్రక్షాళన చేసుకుంటారు క్యారిడర్లో ఇలా నడుస్తూ స్తంభాన్ని పరిశీలిస్తుంటే ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క అద్భుతమైనటువంటి శిల్పం మనకు దర్శనమిస్తుంది ఆ శిల్పాలయాలు చెక్కడంలో శిల్పి యొక్క చాతుర్యాన్ని ఇక్కడ బాగా చూడవచ్చు ప్రతి శిల్పాన్ని పరిశీలించి చూస్తే అందులో ఉండేటువంటి శిల్పం ఒక ప్రత్యేకతలు మనకు తెలుస్తాయి ఇలా క్యారిడర్లో ముందుకు వెళ్తూ ఉంటే వరదరాజ పెరుమార్ దేవాలయం మనకు కనబడుతుంది ఇక్కడ పెద్ద క్యూనే ఉంటుంది దాదాపు మామూలుగా సాధారణమైన రోజుల్లో గంట దాకా ధర్మదర్శనానికి పడుతుంది ముఖ్యమైనటువంటి పండగ రోజుల్లో ఎక్కువ సమయం పడుతుంది ఈ విధంగా స్థల పురాణంగా కృతయుగంలో విధాత బ్రహ్మ త్రేతాయుగంలో గజరాజు గజేంద్రుడు ద్వాపర యుగంలో బృహస్పతి కలియుగంలో ఆదిశేషుడు ఆళ్వార్లు శ్రీరామానుజాచార్యులు శంకరాచార్యులు ఎందరో పూజించారని చెప్పబడింది దేవాలయం విశాలమైన క్యారిడార్ని కలిగి ఉంది చుట్టూ ఉండేటువంటి శిల్ప సంపదని చూస్తూ ముందుకు వెళ్ళవచ్చు ఇది ఇది వరదరాజు పెరుమాళ్ సన్నిధికి క్యూ యూ క్యూ క్యూ ఎంబడి నెమ్మదిగా ముందుకు వెళ్ళి సన్నిధికి చేరుకోవచ్చు ఈ మార్గాలలో ఉన్న స్తంభాలపై ఉన్న శిల్ప సంపద చాలా గొప్పగా ఉంది ప్రతి స్తంభాన్ని నిశితంగా పరిశీలిస్తే ఎన్నో రామాయణ భారత సంబంధమైన విషయాలు ఇక్కడ తెలుస్తాయి ఇది అమ్మవారి దేవాలయానికి దారి స్తంభాలలో చెక్కిన గొలుసుల వంటి నిర్మాణాలు కూర్మసింహాసనానికి అమర్చిన తిరిగే చక్రాలు చూస్తే చాలా అద్భుతమైనటువంటి శిల్ప నైపుణ్యం కనబడుతుంది ఈ దేవాలయము చోళుల యొక్క శిల్ప చాకచక్యానికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు వైష్ణవ క్షేత్రాలలో తిరుపతి శ్రీరంగం తర్వాత ఈ క్షేత్రాన్ని ప్రముఖంగా చెప్పుకుంటారు కంచిలో ఇది విష్ణు కంచి భాగం మాత్రమే ఇంకా శివ కంచి ఉంది అలానే కంచి కామాక్షి దేవాలయం ఉంది ఈ క్షేత్రాన్ని సందర్శించి అనుభూతిని పొందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్